ఏపీఎంఎల్సీ ఎన్నికల అనూహ్య ఫలితం వెల్లడైంది. టీడీపీ అభ్యర్థి పంచమర్తి అనురాధ గెలుపొందారు. ఏపీఎంఎల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం వెల్లడైంది. టీడీపీ అభ్యర్థి పంచమర్తి అనురాధ గెలుపొందారు. 23 ఓట్లతో అనురాధ గెలుపు సాధించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ చందు జనార్దన్ ఫోన్ లైన్ అందిస్తారు. చందు జనార్దన్, గుడ్ ఈవినింగ్ సార్. ఏడుగురు అభ్యర్థుల్లో ఒక అభ్యర్థి వైసీపీ నుంచి క్రాస్ ఓవర్ జరిగినట్టుగా అనుమానిస్తున్నా. 23 వచ్చినట్టుగా జరిగింది. దీనికి సంబంధించి పంచమర్తి అనురాధ మెజార్టీగా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీలో తీవ్రమైన ఆందోళన నేపథ్యం క్రాస్ ఓటింగ్ ఎలా జరిగింది, ఎలా జరిగింది అనే దాని మీద ఎక్కువగా మా వైసీపీలో మదనం కనపడతా ఉంది. అయితే ఓవరాల్గా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచమర్తి అనురాధ 23 ఓట్లు రావడం అనేది వైసీపీ నుంచి కాంగ్రెస్ ఓటింగ్ జరగడం అనేది అనూహ్యమైన పరిణామం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా రోజుల తర్వాత యాక్టివ్గా స్ట్రాటజిస్ట్గా ఉన్న చంద్రబాబు నాయుడు ఈసారి ఏదైతే స్ట్రాటజీ ముందుకు తీసుకొచ్చారో అది ఫలించినట్టుగా భావించాల్సిన అవసరం ఉంది. వేరు ఏమైనప్పటికీ జరిగిన 7 ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పంచమర్తి అనురాధకి 23 ఓట్లు రావడం అనేది గ్రాస్ ఓటింగ్ ఫలితంగా అనే జరిగినట్లుగా భావించాల్సిన అవసరం ఉంది. రైట్ చందు జనార్దన్, థ్యాంక్ యూ. ఏపీఎంఎల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం వెల్లడైంది. టీడీపీ అభ్యర్థి పంచమర్తి అనురాధ గెలుపొందారు. 23 ఓట్లతో అనురాధ గెలుపు సాధించారు. వైసీపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరగడం వల్లే పంచమర్తి విజయం ఖాయమైనట్లు అనుమానం వ్యక్తమవుతోంది.